అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. హాయ్, నేను ఇవాళ టీవీ చూస్తుంటే 2 వార్తలు కనపడ్డాయి నాకు సినిమాల మీద. ఒకటేంటంటే, ఖుషి అనే సినిమా వస్తుంది విజయ్ దేవరకొండ సమంతతో. సమంతకు ఒంట్లో బాగాలేదు కాబట్టి ప్రమోషన్స్కి రాకపోతే విజయ్ దేవరకొండ ఒక్కడే మొయ్యగలడా అని ఒకటిను. మిస్ శెట్టి మిస్టర్ పోలీ శెట్టి అని ఇంకో సినిమాకి బజ్ లేదు తక్కువగా ఉంది అని ఒకటి విన్నాను. అంటే ఇది కొంచెం నాకు అనిపించింది ఏంటంటే, విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డికి ముందు ఆయన ఎవరో పెద్దగా తెలీదు. అంతకుముందు పెళ్లి చూపులు వచ్చింది, హిట్ అయింది అనుకోండి, కొంచెం తెలుసు. బట్ అతను మోసాడు కదా, అర్జున్ రెడ్డిని మోసి పెద్ద సూపర్ సెన్సేషనల్ హిట్ చేసుకోగలిగాడు. అంటే హీరోనే మోస్తాడు, హీరోనే ప్రమోట్ చేస్తాడు అనేది కాదు, హీరో కూడా చేస్తాడు. సినిమాలో దమ్ముంటే హీరో ఆటోమేటిక్గా హెల్ప్ అవుతాడు. అట్లాగే ఆ తర్వాత వచ్చిన టాక్సీ వాళ్ళు అట్లాగాడింది, గీత గోవిందం అట్లాగాడింది, మరి దాని అన్నిటికీ ఎవరు సపోర్ట్ ఉన్నారు? హీరోయిన్ అప్పుడు సమంత ఉందా? లేదు కదా. సో ఇవాళ సమంత లేకపోతే ప్రమోషన్ ఉండదా? సమంత తన సొంత సినిమాలకే ప్రమోషన్ చేసుకోవట్లేదు కదా. సో మనం అనవసరంగా లేనిపోయిన అనుమానాలు పుట్టించడం అనవసరం అనేది నా పాయింట్. ఇంకోటి, మిస్ శెట్టి మిస్టర్ పోలీ శెట్టి. మిస్ శెట్టి అంటే మన అనుష్క. అనుష్క ఆవిడ సెన్సేషనల్ హిట్స్ ఇచ్చింది బాహుబలి. బాహుబలి తర్వాత పెద్దగా సినిమాలు చేయలేదు అనుకోండి, 2 సినిమాలు రిలీజ్ అయినాయి. బాహుబలి తర్వాత అనుష్కకు ఉండే మార్కెట్ ఆ రోజుకి ఈ రోజుకి అట్లాగే ఉంది, మార్కెట్ అక్కడికి పోలేదు. సో ఆ సినిమాకి క్రేజ్ అనేది కనపడదు. అట్లాగే ఇతను మిస్టర్ పోలీ శెట్టి, అతను చేసిన ఫస్ట్ సినిమా ఆత్రేయ ఎవరో తెలియకుండా కూడా సెన్సేషనల్ హిట్ అయింది ఆ రోజున. ఆ తర్వాత జాతిరత్నాలు అసలు ఎంత చేసిందో లెక్క పత్రం లేకుండా చేసింది ఆ సినిమా. సో అతని సినిమా 3 సినిమా ఇప్పుడు వస్తుంటే జనంకి బజ్ లేదు అని మనం అనుకుంటే కాదు, బజ్ విజ్ అని లెక్కలు మనం వేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు నిన్న రిలీజ్ అయిన సామాజిక వర్గమన, అట్లాగే రంగబలి అంట, పేరు కూడా రావట్లేదు. ఈ 2 సినిమాలు బాగా ఆడతాయి. సామాజిక వర్గమన అయితే ఇరగదీసేస్తుంది, అది ఆల్రెడీ 20-30 కోట్లు చేసింది అంటున్నారు. ఈ రంగబలి అనే సినిమా అసలు పేరు పలకటమే కష్టంగా ఉంది, ఎవరిదో సినిమా తెలియదు అనుకుంటున్న సినిమా. యాక్చువల్గా నాగశౌర్య అట్ట దాంట్లో, ఇప్పుడు నేను చెక్ చేస్తే చూశాను, అది కూడా బాగా చేస్తాను. సో సినిమాల్లో దమ్ముంటే ప్రమోట్ చేసామా చేయలేదా అనేది కాదు, మౌత్ పబ్లిసిటీయే పబ్లిసిటీ అవుతుంది. సో దాంతో సినిమాలు ఆడుతూ ఉంటాయి. అంతే తప్ప మనమే దాన్ని, మనం ఎంతవరకు సాధ్యం అంతవరకు ఏదంటే ఏ సినిమానైనా ప్రమోట్ చేసుకుని, పాపం మన వాళ్ళు తీస్తున్నారు కదా వాళ్ళు బాగుంటుందని అనుకుని పాజిటివ్గా ఉంటే బాగుంటుంది, కానీ వీళ్ళు మొయ్యగలరా వీళ్ళు మొయ్యలేరా వీళ్ళకి బజ్ లేదు అని మనం చెప్తూ ఉంటే జనంలో కూడా అనవసరమైన నెగిటివిటీ వస్తూ ఉంటుంది. అది కాకుండా ప్రతి సినిమాని మనం వీలైతే ప్రమోట్ చేద్దాం, లేదంటే సైలెంట్గా ఉందాం తప్ప ఇట్లాంటి అనకుండా ఉంటే బాగుంటుందేమో అని అనిపించి నాకు చెబుదాం అనిపించింది. చెప్తాను, థ్యాంక్ యూ, బాయ్.